సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలు విద్యార్థులకు అమలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఈ మేరకు కాకినాడలో సాలిపేట నగర పాలక బాలికల ఉన్నత పాఠశాలలో నాలంహరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధినేత్రి నాల్లం ఆండాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర శివప్రసన్న కూడా, చైర్మన్ రాఘిరెడ్డి, చంద్రకళ దీప్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి నాలం ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. పెద్దలు ఇచ్చిన ఆస్తులను ఏడాదికి సుమారు 30 లక్షల రూపాయలు సామాజిక సేవ కార్యక్రమాలు వెచ్చించడం ఎంతో అభినందనీయమన్నారు. ఆడపిల్ల విద్యాభివృద్ధికి వెచ్చించడం అభినందనీయమని తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దాతల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, ట్రస్ట్ అధినేత నాల్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, రోకళ్ళ సత్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జే సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఆవిడకి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండల్ గారు ఇందాక చాలా విషయాలు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ఇది పారంపర్యంగా వస్తున్న ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాన్ని అలా వదిలేయకుండా వాళ్ళు అలా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ పిల్లలందరికీ కూడా ఒక చిన్న విషయం తల్లి, ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ అనేది దగ్గరికి వస్తున్నాయి. మీ అందరికీ ముందు మీ అందరూ కూడా గోల్ బాగా రీచ్ అవ్వాలి, లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా రీచ్ అవ్వాలంటే ముందు మీకు కావాల్సింది సంకల్పం. సంకల్పం గట్టిదైతే దానికి దైవ బలం తప్పకుండా తోడవుతుంది. మొన్న మన ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు, అందరికీ తెలుసు కదా. అది దానికి ఎంత గొప్ప సంకల్పం ఉంటే అంత పెద్ద కార్యక్రమాలు చేశారో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు సంకల్పం గురించి. ఒక చిన్న పక్షి, చిన్న పక్షి, అది ఏం చేస్తూ ఉంటుందంటే సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది, సముద్రం తను నైజం ఏంటంటే రావడం, వేవ్స్తో పాటు వెనక్కి పట్టుకెళ్ళిపోవడం. సో అలాగే రావడం, ఆ గుడ్లన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉండేది. సో అలా 4-5 టైమ్స్ జరిగింది. జరిగేసరికి పక్షికి చాలా కోపం వచ్చేసింది. సో ఎలాగన్నా సరే నేను ఈ సముద్రం మీద రివెంజ్ తీర్చుకోవాలి అని పట్టుదలతోటి ఏం చేసింది, శాండ్లో ఇలా ఇలా తిరిగి సముద్రంలో దులిపేస్తా ట్రై చేసింది. సో ఈ పక్షిని చూసి మిగిలిన పక్షులంతా కూడా అదే ట్రై చేస్తున్నాయి. ఏంటి, ఏం జరుగుతుంది అంటే ఎవరికి తెలియదు, ఆ పక్షి ఏదో చేస్తుంది, నేను చేస్తున్నానని మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా అలా చేస్తున్నాయి. ఇది మన గణక మంత్రులు తెలిసింది. ఆయన ఏం చేశారు, మా పక్షి జాతికి ఏదో అన్యాయం జరిగిపోతుందంట, నేను కూడా నా వంతు సాయం చేయాలి అని చెప్పి కొండలు పుట్టలు అన్నీ తీసుకొచ్చి సముద్రంలో వేసేస్తున్నారు. మన లార్డ్ విష్ణు వెహికల్ కదా, గరుకుమంతుడు పిలిస్తే ఆయన లేరు. ఏంటి, ఏమైంది, గరుకుమంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఇలాగ ఆయన పక్షి జాతికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఇలా చేయడానికి వెళ్ళారు అంటే, అప్పుడు వచ్చి విష్ణుమూర్తి కిందకు వచ్చి ఏం జరిగింది అంటే ఇలా జరిగింది, ఇలా పక్షి గుడ్లన్నీ తీసుకెళ్ళిపోతుంటాయంటే అప్పుడు సముద్రాన్ని పైకి పిలిచి ఆ గుడ్లన్నీ ఇప్పించేస్తారు. సో పక్షి సంకల్పం ఎంత గట్టిదంటే పైనున్న భగవంతుణ్ణి కిందకు తీసుకొచ్చింది, కిందన్న సముద్రుణ్ణి పైకి తీసుకొచ్చింది. సో సంకల్పం గట్టిదైతే మనం ఏది సాధించకుండా ఉండలేమని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని మీరందరూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాలయాలు బాగుండాలి, చర్చిలు బాగుండాలి, మసీదులు బాగుండాలి. అంటే మనందరం కూడా ఏదో దేవుడు నమ్మేవాడు కాబట్టి అవన్నీ బాగుండేలాగా అన్ని కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్స్ బాగుంటాయి. ఈరోజు పిఆర్ బాయ్స్ స్కూల్ చూసారంటే చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంటే ఎస్ఆర్ఎండి సౌదరి సారథి గారు పెద్ద మనిషి వెళ్ళి రిక్వెస్ట్ అయితే సుమారు 2 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండ క్లాస్ రూమ్ అని కట్టించుకుంటాం. అది మొన్న ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా మీరు ఇక్కడ పూజ చేసిన మళ్ళీ ఇందులో చాలా ఉమెన్స్ గారికి వెళ్తారు. ఉమెన్స్ గారిలో కూడా మనం చాలా రూమ్లు కట్టించడం జరిగింది. కానీ తప్పకుండా ఎడ్యుకేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు యొక్క ప్రయారిటీస్ ఉన్న పథకాల్లో టాప్ ప్రయారిటీస్ 3 పథకాలు. ఒకటి మంచి విద్య మీకు అందరికి ఇవ్వాలి. అందుకని ఈరోజు గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు చూసుకోండి అమ్మా,
స్కూల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని చాలా మార్పు వచ్చింది. ఇప్పటికే నాడు నేడుని పెట్టి చాలా మార్పు తీసుకొచ్చారు. తర్వాత అందరికీ కూడా మంచి ఇల్లు ఉండాలి, అంటే మంచి విద్య, మంచి విద్య ఉండాలి, మంచి గృహం ఉండాలనే ఉద్దేశంతో కాకినాడ అందరికీ పట్టాలు ఇచ్చారు. త్వరలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేది మంచి వైద్యం. ఈరోజు గవర్నమెంట్ సంబంధించి అన్ని హాస్పిటల్లో మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రతి హాస్పిటల్ కూడా మీకు ఆరోగ్య విషయం కనుక ఇంత మంచి పథకాలు పెట్టినటువంటి జగన్మోహన్ ఏదైతే ఆయన ఆశయం ఉన్నాయో అన్నీ కూడా మనం అందరం కూడా చేయాలి. అన్నీ కూడా చేస్తా కూడా కాకినాడ పట్టణం సంబంధించి తెలియజేసుకుంటున్నాను. ఇందులో మీ అందరూ కూడా అమ్మ కూడా వస్తుంది తల్లి.